రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఇసుక పాలసీ అమలులో లోపాల కారణంగా గతంలో 4 నెలల పాటు ఇసుక కొరత ఏర్పడి భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటించి ఆత్మహత్యలకు పాల్పడ్డారని విమర్శించారు సిపిఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాసం రామారావు గుంటూరులోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఇసుక కొరత తీవ్రంగా ఉండడంతో నిర్మాణాలు ఆగిపోయి జిల్లాలో సుమారు 2 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని ఇసుక కొరతను తక్షణమే నివారించుకుంటే తీవ్ర ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు ఫలితంగా మన జిల్లాలో 2 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు దీనికి తోడు కరోనా నేపథ్యం లాక్డౌన్ కారణంగా ఇంకా వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అందుకనే తక్షణమే ఇసుక కొరతని నివారించాలి లేకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పొందుతామని చెప్పేసి తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇసుకని సాధారణమైనటువంటి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పేసి చెప్పారు ఆయన అధికారంలోకి రాగానే కొత్త ఇసుక పాలసీని ప్రవేశపెట్టారు ఆ కొత్త ఇసుక పాలసీని ప్రవేశపెట్టడం వల్ల వెంటనే ఇసుక దొరుకుతుందని చెప్పేసి మనం అనుకున్నాం 3 నెలల పాటు ఇసుక దొరకల అప్పుడు దాదాపుగా మన జిల్లాలోనే 18 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు భవన నిర్మాణ కార్మికులు అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఇప్పటికీ సాధారణమైనటువంటి ప్రజానీకానికి ఇసుక అందుబాటులోకి రాలేదు ఈ సేవా కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు సర్వర్లు ఓపెన్ కాలేదని చెప్పేసి అంటున్నారు సైట్లు ఓపెన్ కాలేదని చెప్పేసి చెప్తున్నారు ఒకవేళ ఇసుక కనుక సైట్ ఓపెన్ అయితే 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఇసుక అయిపోతుందని చెప్పేసి చెప్తున్నారు ఎక్కడికి పోతుంది ఇసుక ఏమైపోతుంది ఇసుక ఒకవైపు ఇసుక దాంట్లో నుంచి నదుల్లోకి తీస్తానే ఉన్నారు తీసుకొచ్చి పాయింట్ల దగ్గర పోస్తానే ఉన్నారు సాధారణ ప్రజల దగ్గరికి మాత్రం ఇసుక రానటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అందుకనే గత ప్రభుత్వం ఎట్టయితే ఇసుక మీద వ్యవహార శైలి ఉందో ఈ ప్రభుత్వం కూడా ఇదే పద్ధతిలో ఇసుక మీద వ్యవహార శైలి ఉంది ఇంతకుముందు ఒక యూనిట్ 2000 రూపాయలకి ఇసుక దొరికేది ఇప్పుడు ఒక యూనిట్ 4000 రూపాయలు ఇంటికి చేరేతరికి అది కూడా అందరికీ జరుగుతున్నారు డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికి జరుగుతున్నాయి అందుకని ఇసుక కొరత అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి కొరత ఇప్పటికే లాక్డౌన్ కారణంగా చాలామందికి పనులు లేవు ఇంకా అయినా సరే వెంటనే ఇసుక తీసుకొస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు కాబట్టి కబుర్లు చెప్పకుండా వెంటనే ఇసుక కొరత నివారించాలి ఈరోజు మనం పత్రికలలో చూసినప్పుడైతే డైరెక్ట్గా పాలక పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులే ఇసుక సమస్య చాలా తీవ్రంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు అందుకని ప్రభుత్వం వెంటనే స్పందించాలి మాటలు కాదు శాతలు చూపించాలి తక్షణమే స్పందించి ఇసుక కొరత నివారించాలని భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి వార్తా ఉన్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా తెలియజేస్తున్నాం